వండర్ఫుల్ మాట నిలబెట్టుకోవడంలో హరిశ్చంద్రుని మించిపోయి కొత్త రికార్డు సృష్టించారు. మొహం తీసుకెళ్దాం పద, ముహూర్తానికి టైం అయింది. ముహూర్తమా? దేనికి ముహూర్తం? మహాజన్, ఓ నీ చెల్లెలు గాని చెల్లెలకి, అదే పళ్ళమ్ముకునే వాడి కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేయమని అడిగినట్టున్నావు కదూ, నీ హార్మోనీకి నా సారీ. ఆ అమ్మాయి మా అంతస్తుకు తగదు. అమ్మాయి ఆశించింది చేతకంద గాని అంతస్తు గురించి మాట్లాడుతున్నావా? ఈ పెళ్లి గురించి ఒప్పుకున్నావా? సరే సరే, లేదా మళ్ళీ నేను రక్తం కక్కించే పాత రాజశేఖర్ గా మారాల్సి వస్తుంది. జాగ్రత్త. అలా మారగలవని నా జాగ్రత్త నేను పడ్డాను మిస్టర్ రాజా. Hey!
మహాజన్, నువ్వు నా చెల్లెలికి కాబోయే మామగారు గనక ఇంతటితో వదిలిపెడుతున్నాను. జాగ్రత్త. ఈ బ్రీఫ్ కేసు నీకు ఇచ్చిన రాజా ఎక్కడ? అతను నా కొడుకుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాకేం జరగలేదు, నేను బాగా ఉన్నాను. ముహూర్తాలు టైం లేదు. చాన్, మోహన్ తీసుకెళ్లి పెళ్లి గురించి. సార్ రాజశేఖర్, యు ఆర్ అండర్ అరెస్ట్. నేను అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాను ఇన్స్పెక్టర్, కానీ ఈ పెళ్లి నా జీవితాశయం. ఇది నెరవేర్చిన తర్వాత నో, నేరస్తుల ప్రార్థనలకి చట్టం కరిగిపోయి మిమ్మల్ని కరికరిస్తుందనుకోవటం మీ భ్రమ మిస్టర్ రాజశేఖర్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఎస్ కానిస్టేబుల్, ఎస్ సార్ అరెస్ట్ హిమ్. అరెస్టు అరెస్టు అని పదే పదే అంటున్నారు. నన్ను అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటో ముందు చెప్పి తర్వాత చేయండి. నేను దోపిడీ చేశానంటున్న పెద్ద మనుషుల్లో ఎవరైనా నేనే దొంగనని రిపోర్ట్ ఇచ్చారా? ఇవ్వకపోవచ్చు, కానీ మీరు అనేక సార్లు అనేక మంది ధనవంతుల్ని దోపిడీ చేశారు చేశారు అని ఘంటాపురంగా చెప్పగలను. ఎస్ ఇన్స్పెక్టర్, నేను దోపిడీలు చేసిన మాట నిజమే, కానీ ఎవరి కోసం చేశాను, ఎందుకోసం చేశాను? పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చి వారి చెమట బిందువులను రూపాయలుగా మార్చి లక్షల లక్షలు ఆర్జించి అటు ప్రభుత్వానికి అందకుండా ఇటు ప్రజలకు చెందకుండా చీకట్లో దాచేసిన దొంగ డబ్బును దోచి ఈ ప్రజల కోసం వినియోగించాను. బానుజీరావు లాంటి తగులుబాజీలు ఈ కూలీల గుడిసెలను నేలమట్టం చేసి ఫ్యాక్టరీ కట్టాలనుకున్నప్పుడు వీళ్ళని ఆదుకున్నది కూడా ఆ ప్రజాధనంతోనే. తినడానికి తిండి లేక ఉండడానికి కూడి లేక ఆకలితో ఆవేదనతో అల్లాడిపోతున్న వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించింది ఆ ప్రజాధనంతోనే. మీ చట్టాలు మీ ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది కూడా ఆ ప్రజాధనంతోనే. కావచ్చు, కానీ ప్రజా సంక్షేమం కోసం చట్టాన్ని చేతిలో తీసుకోవడం కూడా నేరమే అవుతుంది. అర్థం పర్థం లేని ఇలాంటి నినాదాలతో ప్రజల్ని భయపెట్టబట్టి యుగ యుగాలుగా పేదల కష్టాన్ని ధనవంతులు దోచుకుంటూనే ఉన్నారు. ఆ దోపిడీని మీరు ఆపలేరు, ప్రజలకి సహాయం చేయలేరు. అందుకే చట్టానికి భయపడి చేతగాని వాళ్ళ బ్రతకడం కంటే పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టడమే నా జీవితాశంగా పెట్టుకున్నాను ఇన్స్పెక్టర్. ఆకలి తాళమెట్టిస్తూ అంధకారంలో జీవిస్తూ భవిష్యత్ ఏంటో తెలియని బడుగు జీవితాలకి బంగారు బాట వేసిన ఈ నేరస్తుడండవే పెద్ద నేరం అవుతుంది ఇన్స్పెక్టర్ గారు. మీరేమన్నా సరే నా డ్యూటీ నేను చెయ్యక తప్పదు. నేరస్తుని అరెస్ట్ చేసే హక్కు మీకెంత ఉందో, ఆ నేరం నిరూపణ అయ్యే వరకు అతని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి అంతే ఉంటుంది. ఆయన జామీన్ నేనిస్తాను, ఆయన విడిచిపెట్టండి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. మీరు జామీన్ ఇచ్చినంత మాత్రాన ఒక నేరస్తుని విడిచిపెట్టడానికి చట్టం ఒప్పుకోదు. ఒకరి జామీను మీకు చాలనుకుంటే మేమంతా జామీన్ ఇస్తాం ఇన్స్పెక్టర్ గారు. ఆ బాబు గారు ఏం చేసినా అదంతా మమ్మల్ని బాగు చేయడానికే చేశారు. కావాలంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మా బాబు గారిని వదిలేయండి. అంతే తప్ప మా బాబు గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. పది మంది కలిసి కేకలు పెట్టినంత మాత్రాన ఓ నేరస్తుని చట్టం ఏనాడు క్షమించదు. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఎవరైనా అడ్డొచ్చారంటే మీ అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. బాబు, ఇంతమంది అడ్డుపడుతున్నా కాదంటానికి నేను ఎవరనుకున్నావు? స్వయానా మీ అన్నయ్య. తెలుసు రామదాస్ గారు, ఈ అన్నయ్యకి తమ్ముడుగా నేను ఇక్కడికి రాలేదు. ఓ నేరస్తుని అరెస్ట్ చేసే పోలీస్ అధికారిగా వచ్చాను. ఆ పోలీస్ అధికారికి తల్లిగా అతనికి నేను జామీన్ ఇస్తున్నాను. అతన్ని విడిచిపెట్టు. అమ్మా, నా పేగు తెంచుకు పుట్టాడన్న మమకారంతో చట్టాన్ని ఎదిరించి వాణ్ణి సమర్థించడం లేదు. ఎంతమంది హృదయాల్లో దేవుడుగా వెలిసిన మీ అన్నయ్యను పది మంది కోసం పది కాలాల పాటు నిలపాలన్న ఆశ ఎంతో నిన్ను అర్థిస్తున్నాను బాబు. నా మాట విను, వాణ్ణి విడిచిపెట్టు బాబు. లేదా చట్టాన్ని నేరాన్ని ఒకే కడుపున కన్నందుకు ముందు నన్ను అరెస్ట్ చేయి. కానీ అమ్మా, చాలమ్మా చాలు, ఈ జన్మకి అదృష్టం చాలు. చట్టం దృష్టిలో దొంగని ఎందుకు బాధపడలేదు, ఇంతమంది చేత గొప్పవాని అనిపించుకున్నందుకు గర్వపడలేదు. నా తల్లి నన్ను ద్వేషించడం లేదన్న ఒకే ఒక్క మధుర అనుభూతితో జైలుకే కాదమ్మా, ఉరికి అమ్మోయికి సంతోషంగా చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. బాబు ఇన్స్పెక్టర్,
తల్లి ప్రేమకు దూరమైన నా మనసు ఇన్నాళ్ళు చిత్రహింసకు గురి ఇప్పుడే ఆ శిక్ష నుంచి బయటపడింది. ఇక ఈ శరీరానికి ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. ఒక నిమిషం పంతులు గారు, మూతర టైం ఏంది? కానివ్వండి. ఓం మాంగళ్యం కంకునా నేన మమ దేవన హేతునా కంఠే భద్రాది శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవ శతమానం భవతి శతాయప్పుడు గచ్చతేంది రాజు సేవేంద్రియే ప్రతిష్టతి. నూరేళ్ళు చల్లగా బ్రతకండి. ఇన్స్పెక్టర్, నా జీవితాశ నెరవేరి నేను రుణముక్తునయ్యాను. నా యొక్క నష్టం చూడండి, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ జ్యోతి మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అన్నయ్య, చట్టం దృష్టిలో నేరస్తుడైన వాడు సంఘం చేత ద్వేషింపబట్టమే ఇంతవరకు చూశాను. కానీ ప్రజల చేత ప్రేమించబడే నేరస్తుడు కోటికి ఒక్కడే ఉంటాడు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక్క నిమిషం ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేసుంటే నీ పాదాలకు నమస్కరించే అవకాశం నాకు కలిగి ఉండేది. బట్ ఐఎమ్ అన్లక్కీ, నన్ను క్షమించన్నయ్య. Thank you.